ఈరోజు నేను కొన్ని టిప్స్ చెప్పబోతున్నానండి. అందులో ఫస్ట్ టిప్ వచ్చేసి మనం గులాబీ మొక్కల్ని పెంచుతూ ఉంటాం కదండి, అది బాగా పెరగాలి అంటే కనుక చికెన్ క్లీన్ చేసిన వాటర్ని వేయడం వల్ల ఏంటంటే బాగా పెరుగుతాయి, పాడవడం కానీ ఏమి ఉండదు. అలాగే ఆనియన్ పీల్ తొక్కలు ఉంటాయి కదా, వాటిలో కూడా వేయడం వల్ల ఏంటంటే మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి, పురుగు పట్టడం కానీ ఏమి ఉండదు. చికెన్ అనేది నీసు వాసన రాకుండా ఉండాలంటే కనుక మనం కొంచెం వాష్ చేసేటప్పుడు చిటికెట్ పడి పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఒక ఇది రెండుసార్లు వాష్ చేసుకుంటే మీకు సరిపోతుంది అన్నమాట, స్మెల్ అనేది రాదు. ఇది వచ్చేసి నా థర్డ్ టిప్ అన్నమాట. ఒకటేమో తెల్ల పురుగు, ఇంకోటి ఏంటంటే పింక్ పురుగు. ఈ రెండింటి వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కువగా ఉంటాయి అన్నమాట, కొంచెం ఏరుకోవడం కూడా కష్టంగా ఉంటుంది బీన్లో. అందుకనేసి ఇందులో కొన్ని 3 టిప్స్ చెప్తానండి. ఒకటి వచ్చేసి వేపాకుని ఎండబెట్టి దాన్ని కొన్ని ఆకుల్ని ఇందులో వేయడం వల్ల ఏంటంటే పురుగు పట్టకుండా ఉంటుంది. అలాగే ఏంటంటే ఇంకోటి ఏంటంటే వెల్లుల్లి రొబ్బలు, అవి వేయడం వల్ల కూడా మనకి ఆ ఘాటుకి పురుగు పట్టకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లవంగం, లవంగాలు కూడా వేయడం వల్ల ఏంటంటే ఆ ఘాటుకి పురుగు పట్టకుండా ఉంటాయి. ఇలా చాలా ఉన్నాయండి, అందులో నాకు తెలిసినవి చెప్తున్నాను. టిప్ అన్నమాట ఇదేంటంటే బియ్యపిండి. బియ్యపిండి స్కిన్కే కాదు, అలాగే వంటల్లోనే కాదు, క్లీన్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అదేంటంటే ఎక్కడైనా ఆయిల్ పడిపోయినప్పుడు, లేకపోతే ఆయిల్ ఏమైనా స్ప్రెడ్ అయిపోయినప్పుడు కానీ, పిండి వంటలు ఉన్నప్పుడు ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంటుంది ఆయిల్, ఆ టైంలో మనం ఇది కొంచెం ఇక్కడ ఇలా దాని మీద ఆయిల్ మీద వేస్తే కనుక ఈ బియ్యపిండి అనేది ఆయిల్ని అబ్జర్బ్ చేసేసుకుంటుంది, అప్పుడు మనకు ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. తర్వాత మనం ఏదన్నా తడి క్లాత్తో మనం క్లీన్ చేసేసుకుంటే, పంచదారలు ఎక్కువ చీమలు పడుతూ ఉంటాయి కదా, దానికోసం ఒక 2-3 లవంగాలు వేసి ఉంచితే కనుక చీమలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే యాలకులు కానీ దాల్చిన చెక్క అని కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.